Hey, what's up everybody? Welcome back to the channel, UPD Vlogs. Hope everyone doing well. Thank you. అందరికి చెల్లపల్లి వీడియోని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసిరు. అది నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసినో దానికన్నా ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎవరైతే వీడియోని చూసిరో వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియో వచ్చేసి మాకు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఒకటి విలేజ్ ఉంది, పానగల్ అని చెప్పేసి. మా జిల్లాలో ఏదైతే చాలా ప్రాముఖ్యత గాంచిందో అది మా జిల్లాలోనే చాలా ఫేమస్ విలేజ్. అక్కడ చాలా పురాతనమైన టెంపుల్స్ అండ్ మెయిన్ ఒక పెద్ద రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. చలో గోప్రోలో కలుద్దాం. ఓకే, స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ప్రజెంట్ చెల్లపల్లి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇది కొత్త కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్, రీసెంట్గా 4-5 ఇయర్స్ అవుతుంది. ఇక్కడి నుంచి మాకు ఆ పానగల్ విలేజ్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, 3 లేదా 4 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఎవరైతే ఇన్కేస్ హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే, హైదరాబాద్ నుంచి వచ్చినాక నాకర్పల్లి దగ్గర రైట్ తీసుకుంటే, రైట్ తీసుకొని స్ట్రైట్ వచ్చిన తర్వాత చెల్లపల్లి అనే మా విలేజ్ వస్తుంది. మా విలేజ్ నుంచి స్ట్రైట్గా ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సర్కిల్ వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అది. మా విలేజ్ జిల్లా కేంద్రానికి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని రకాల షోరూమ్స్, అంటే సిటీకి ఎండింగ్లో ఉంటాయి అన్ని రకాల షోరూమ్స్, లైక్ దిస్ అశోక్ లేలాండ్ అండ్ ఇట్లనే నెక్సా షోరూమ్. మన వెనక ఆల్రెడీ మనం పవన్ మోటార్స్ అని ఒకటి క్రాస్ చేసి వచ్చేసినాం. ఇలాంటి 4-5 షోరూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం పోతుంటే కూడా చాలా షోరూమ్స్ వస్తాయి మనకు. సో ది బైపాస్ సర్కిల్ అంటారు, చెల్లపల్లి బైపాస్ అంటారు. మీరు నల్గొండ నుంచి వస్తే అట్లా వస్తుంది, మీరు నల్గొండకి వెళ్లకుండా స్ట్రైట్ వెళ్లాల్సి వస్తుంది పానగల్కి. సో మనం దగ్గరకు వచ్చేసినాం. అక్కడ కనపడేదే పానగల్ బైపాస్ సర్కిల్. అది అట్నుంచి వస్తే మీకు నల్గొండ లోకల్ నుంచి రావచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్ బైపాస్ మీద నుంచి వచ్చిన. సో వీటి నుంచి వచ్చిన బైపాస్ మీరు ఇక్కడ ఈ సర్కిల్ దగ్గరికి రాగానే లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం మీకు క్లియర్గా సర్కిల్ కూడా చూపిస్తా. లారీ పోనీయండి. అది నల్గొండ రోడ్డు. అక్కడ నుంచి నల్గొండ నుంచి వచ్చేస్తే స్ట్రైట్ రావాలి. ఇన్కేస్ మీరు నార్కపల్లి నుంచి వస్తే చెల్లపల్లి బైపాస్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ పానగల్ బైపాస్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం మనం. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టుంది, 1-way పెట్టిరు బోర్డు. మనం పానగల్ ఊరు దగ్గరలోకి ఎంటర్ అయినాం. ఇది నల్గొండ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా నల్గొండలో ఒక భాగమే. ఇప్పుడు మీరు నేను చూపించిన బైపాస్ రోడ్ నుంచి అక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్యాంక్ కనిపిస్తుంది. మీకు ట్యాంక్ అటు సైడ్ వెళ్లకుండా ఇట్నే స్ట్రైట్ రావాలి. ఇట్లా స్ట్రైట్ వస్తే పొలాలు ఉంటాయి, అట్నుంచి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అది చాలా ఫేమస్ టెంపుల్, దానికో ప్రత్యేకత ఉంది. అది నేను అక్కడికి పోయిన తర్వాత చెప్తాను మీకు. ముందు బైక్ వెంకటేశ్వర్లు అని చెప్పేసి నా ఫ్రెండ్, తను ఇదే విలేజ్, నాకు హెల్ప్ చేస్తాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మన విలేజ్ కాదు కాబట్టి మనం కెమెరా తీసుకొని అట్లా రికార్డ్ చేస్తుంటే వేరే ఎవరన్నా మనల్ని అడుగుతారన్నట్టు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు ఏంది అని. దానికోసం ఇతను వెంకటేశ్వర్లు ఉన్నాడు అనుకో, మనకు హెల్ప్ అవుతుంది, వాళ్ళ విలేజే కాబట్టి. ఇట్నే మీకు ఒక 500 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది మీకు, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం పానగల్లు నల్గొండ అని చెప్పేసి. ఆ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. పార్కింగ్ ఏరియా, కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడ. ఇది ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్, పానగల్లో ఉంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్, దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. అది నేను లోపల పోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూపించుకుంటూ ఓవర్వ్యూ చూద్దాం. అది టెంపుల్, టెంపుల్ ముందర ఇది కోనేరు. ఈ కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. బతుకమ్మ పండుగ అయినా ఇక్కడే చేసుకుంటారు నార్మల్గా, చాలామంది ఇక్కడికి వస్తారు. మంచి సెలబ్రేషన్స్ జరుగుతాయి ఇక్కడ పండుగలప్పుడు. దాని అవతల మొత్తం పొలాలు ఉన్నాయి, అవి పానగల్ రిజర్వాయర్ కింద ఉన్న పొలాలు. చలో లోపలికి వెళ్ళి టెంపుల్ని చూద్దాం ఇప్పుడు ఎట్లుంది లోపల అనేది.
ఎంట్రెన్స్ లోపలికి వెళ్తుంటే ఇట్లా ఉంటుంది టెంపుల్ ఎంట్రెన్స్. ఇది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన ప్లేస్ పానగల్లు అంటారు. ఇది నల్గొండకు 2 లేదా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని భాగం కూడా. ఈ టెంపుల్కు నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దీనికి ఒక పెద్ద స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీకు. దీని కుందూరు చోళకులు అనే రాజులు 1040 నుండి 1290 వరకు పాలించారు. ఈ పానగల్ అనేది అప్పుడు క్యాపిటల్ లాగా ఉండేది, రాజధాని లాగా. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ఈ జిల్లాలకు రాజధాని లాగా ఉండేది. అంటే అప్పుడు అప్పుడు పేర్లు వేరే ఉండొచ్చు. అంత భూభాగం, అంత విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్కి ఇది రాజధానిలాగా ఉన్నాయి. దీన్ని కుందూరు చోళకులు అనే రాజులు పాలించ వాళ్ళు ఈ పానగల్ కిందున్న పొలాలన్నీ పారడం కోసం, నీళ్లు పారడం కోసం ఒక చెరువును తవ్వించారు. ఆ చెరువుని ఉదయ సముద్రం అంటారు. అదే చెరువు ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద చెరువు. దాన్ని రిజర్వాయర్ చేసి కిందున్న పొలాలకు వాటర్, ఎన్నో లక్షల ఎకరాలకు వాటర్ పారేటట్టు చేసిరన్నమాట. సో అది చాలా అతిపెద్ద రిజర్వాయర్. ఇప్పుడు మనం దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక చిన్న గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడిలో ఒక నీడ పడుతుంది అన్నమాట. ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇంతవరకు ఎంతోమంది సైంటిస్టులు వచ్చి కూడా చెక్ చేసి పోయారు, కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు దానిపై మనం చూద్దాం. ఇది టెంపుల్లో మెయిన్ ఎంట్రెన్స్. మనం అందులో నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇప్పుడు వెళ్ళిపోదాం. దీన్ని చూసి మీకు అర్థమైపోతుండొచ్చు ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని. మీ అందరికీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది అనేది. అది ఆ ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తా. మీకు అక్కడ గర్భగుడి లోపల ఒక నీడ కనిపిస్తుంది కదా, ఆ నీడ అనేది ఏ పిల్లర్ది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ పిల్లర్ది కూడా కాదు ఆ నీడ. ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది సైంటిస్ట్ వస్తున్నారు, వాళ్ళకు కూడా అంతు చిక్కటం లేదు ఆ నీడ ఏంటి అనేది. అందుకే ఈ టెంపుల్కి ఛాయ సోమేశ్వర స్వామి టెంపుల్ అంట. ఛాయ అంటే తెలుగులో నీడ అని అర్థం. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ, ఏ పిల్లర్ కూడా దానికి అడ్డం లేదు. మీరు మరీ మరీ చూడండి, ఏ పిల్లర్ కూడా అడ్డం లేదు. నేను గర్భగుడి లోపలికి పోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నా. ఇక్కడ ఏ పిల్లర్ కూడా దానికి అడ్డు లేదు. మీకు చూపిస్తా చూడండి. కేవలం ఆ నీడ ఏంటి అని కనుక్కోవడం కోసమే ఎన్నో దేశాల నుంచి వస్తుంటారు పరిశోధకులు. వాళ్ళకి ఎవ్వరికి కూడా అంతు చిక్కలేదు, ఇప్పటికి కూడా అంతు చిక్కని నిజం అది. ఆ షాడో తర్వాత మనం ముందుకెళ్తున్నాం. అది కంప్లీట్గా శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్తో పాటు పానగల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ మ్యూజియం ఉన్నాయి చూడ్డానికి. మ్యూజియంకి కెమెరా అలౌ లేదు కాబట్టి నేను మ్యూజియంలోకి కెమెరా తీసుకెళ్ళలేను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర రోడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుండి ఒక వీకెండ్ ఇక్కడికి రావాలనుకుంటే ఆ టెంపుల్ చూసిన తర్వాత టెంపుల్ ఆపోజిట్లోనే మీకు ఇక్కడ ఇట్లా షెడ్ ఉంటుంది రేకులు, అది అక్కడ నార్మల్గా భోజనాలు కూడా చేయొచ్చు అక్కడ. అంతేకాకుండా ఇక్కడ మీరు బయట వనభోజనం లాంటివి కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. టెంపుల్ అయిపోయింది. టెంపుల్ నుంచి మనం ఇప్పుడు రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం.
అక్కడ అనిపిస్తున్నది చెరువు కట్ట మనకు పానగల్ రిజర్వాయర్ కట్ట అది. సో ఇది చెరువు. ఇది కంప్లీట్గా పానగల్లు యొక్క చెరువు. దీన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కుందూరు చోళకులు వాళ్ళు తవ్వించిరు కింద ఉన్న పంట పొలాల కోసం. ఉదయ సముద్రం మొన్న మీరు మా చెల్లపల్లి వీడియోలో చూసినటువంటి చెరువు, మా ఊరు చెరువు దీనికన్నా చిన్నది. అది భీమ సముద్రం, ఇది ఉదయ సముద్రం. ఇది చెరువు. ఈ చెరువు కింద కొన్ని లక్షల ఎకరాలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని లక్షల ఎకరాలు ఈ చెరువు కింద ఉన్నాయి. ఇగో ఇక్కడ వాటర్ ఉన్నదా, ఇక్కడ వాటర్ నుంచి వెళ్ళిపోతాయి అండి, ఆ తూమ్ నుంచి అన్నీ వెళ్ళిపోతాయి. చెరువు ఎప్పుడైతే నింతదో ఈ డ్యామ్ గేట్లు పైకెత్తేస్తారు అప్పుడు వాటర్ ఇక్కడ నుంచి పొలాలకు వెళ్ళిపోతాయి. ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇంతకుముందు మనం చూసినాం కదా తూమ్ దగ్గర, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి వాటర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా పంట పొలాలకే కాదు డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుందని, చెరువుకు ఆపోజిట్లోనే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. చెరువు మీద కట్టు ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ వాకర్స్ చాలామంది వస్తారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకర్స్. రిటర్న్ అయిపోయినాం మనం ఇంటికి. నేను వచ్చేటప్పుడు బైపాస్ నుంచి రాలేదు, నల్గొండ లోకల్ నుంచి వచ్చా, కొంచెం పర్సనల్ వర్క్ ఉండే. ఏవో బైపాస్ దగ్గరలో ఉన్నాం మనం, అటెక్లో మా ఊరు దగ్గరలో ఉన్నట్టు ఇప్పుడు. ఎక్కువ కిలోమీటర్లు వచ్చింది నేను, ఇట్లా డైరెక్ట్ బైపాస్ మీద నుంచి పోయినా కదా వెళ్ళేటప్పుడు, అప్పుడైతే చాలా దగ్గర ఉంటుంది, 4 కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం, నాట్ మోర్ దెన్ దాట్. చెట్లని కట్ చేస్తున్నారు, మళ్ళీ ఎత్తుకపోతారు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు. అది పానగల్ యొక్క టూర్. టూర్ అనే కాదు, నార్మల్గా పోయొచ్చిన నేను, ఫ్రీ టైం ఉంది కాబట్టి. మా ఊరు చెల్లపల్లి అనే వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో అందిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళదు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ ద డే. లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్. ఆల్ ద బెస్ట్.